మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు మహేందర్ యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లంపేట జగన్ గౌడ్ మరియు అర్బన్ జిల్లా అధ్యక్షులు మంగేష్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అలాగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు మొండిచేయి చూపించినందుకు, బీసీలకు ఇస్తానన్న బడ్జెట్ ను ఇవ్వనందుకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి 6 నెలల్లో చేస్తామని బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నిరసనగా 30 జులై మంగళవారం మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓబీసీ ప్రధాన కార్యదర్శి దివాకర్, ఉపాధ్యక్షులు సదానందం, కార్యదర్శి ఆంజనేయులు, శోభారెడ్డి, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత, సుజాత నాయుడు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల బీజేపీ అధ్యక్షులు మరియు ఓబీసీ మండలాల అధ్యక్షులు, టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వు ఈ పెద్ద నాయకుల ముందు అయ్యి చేసావా, అనుకోకుండా చేసావా, ఈ మేనిఫెస్టో ఎందుకు పెట్టావని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నావు. నువ్వు కనుక మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని కనుక పరిశీలించకపోతే తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బీసీలకు సంబంధించినటువంటి అందరినీ కలిసి ఉద్యమాన్ని నిర్మాణం చేసుకోమని చెప్తా ఉన్నాను.